Yes, finally Sudiyalu Sudhirana 5th movie sambandhinchi update aithe vachesindandi. Almost Sudiyalu Sudhirana vendi tera meediki vellinappudu so prati okkalu kuda TV shows chesthe kuda baaguntundani cheppesi andaru kuda bhavincharandi. So max to maximum Sudiyalu Sudhirana atu vendi tera meeda natisthunnaru and adhe vidhanga itu mulli tera meeda shows kuda chestunte velthune unnaranamata. So ee Deepavali kanuga Sudiyalu Sudhirana 5th movie ki sambandhinchi update aithe ivadam jarigindannamata. सो इप्पटि वरकु कूडा सुधीर अनि चेसिन नालुगु मूवीस एमिटी अंटे गनक सो ओकटि सॉफ्टवेयर सुधीर रेंडु वच्चेसरिकि गालोडु मूडु कालिंग सहस्र नालुगु वच्चेसरिकि गोड सिनिमा अंडि सो इंका गोड सिनिमा रिलीज कानप्पटिकी कूडा सो ऐदो सिनिमाकि संबंधिंचि ऑलरेडी लॉक अयिते अयिपोयिंदन्नमाट सो दीनिकि संबंधिंचि मरि डैरेक्टर एवरु हीरोइन एवरु सो टेक्नीशियन्स एवरु इवन्नी कूडा अयिते मनकि सो तंदलोने अपडेट्स अयिते वस्तायि सो प्रस्तानिकि अयिते मनकि डैरेक्टर एवरु अयिते तेलिसिपोयिंदंडि सो मैक्सिमम टू मैक्सिमम गत कोद्दि कालंगा सो दशरथ गारु सुडियल सुधीरनतो ఒక మూవీ చేయాలని చెప్పేసి చేస్తూనే ఉన్నారన్నమాట सो ఆల్మోస్ట్ సుధీరన్న ఫంక్షన్స్ లల్ల కూడా దశరథ గారు కనిపిస్తూనే ఉన్నారు సుధీరన్న గురించి కూడా డైరెక్ట్ గా ఒక సినిమా చేయాలని చెప్పేసి కూడా ఆ ఫంక్షన్ లో చెప్పడం జరిగింది सो దానికి సంబంధించి మరి దశరథ గారు అయితే సుడిగల సుధీరన్న తోటి 5th మూవీ అయితే చేయబోతున్నారన్నమాట सो ఈ 5th మూవీకి సంబంధించి తొందరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుందని చెప్పేసి కూడా ఆఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే బేసిక్ గా మరి హీరోయిన్ కి సంబంధించి మరి ఎవరు అనేది సో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది కాబట్టి సో ఆల్మోస్ట్ సుడిగల సుధీరన్న రష్మి గారిని ఎక్కువగా అయితే ఊహించుకుంటున్నారు వాళ్ళిద్దరు కాంబినేషన్ పడితే గనక सो వెండితెర బద్దలు అవుతుందని చెప్పేసి కూడా చాలా మంది అయితే భావిస్తూనే ఉన్నారండి सो దానికి సంబంధించి మరి దశరథ్ గారు అయితే హీరోయిన్ లిస్ట్ ప్రకారం మనకి కొంచెం సెర్చింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట సో కొత్త హీరోయిన్ ఏమైనా తీసుకోవాలా లేకపోతే సుధీర్ రష్మిని ఏమైనా కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా సో భావిస్తున్నారు సో ఆల్మోస్ట్ మనకి మ్యాక్సిమం టు మ్యాక్సిమం సుధీర్ అన్న రష్మి గారు చాలాని చాలా స్క్రిప్ట్లు అయితే విన్నారని చెప్పేసి సో గత కొద్ది కాలంగా చెప్తూనే ఉన్నారండి सो మరి ఈ స్క్రిప్ట్ అనేది వాళ్ళిద్దరు గనుక నచ్చి ఉంటే గనుక సో ఖచ్చితంగా మరి సో ఒక మరొక బ్లాక్ బస్టర్ అయితే రాబోతుందన్నమాట సో ఇప్పటివరకు కూడా జరిగిన నాలుగు సినిమాలు కొంచెం పర్ఫార్మెన్స్ లిస్ట్ లో కొంచెం వెనకబడ్డప్పటికీ కూడా సుధీర్ రష్మి కాంబినేషన్ పడితే గనుక సో వెండితెర బద్దలు అవుతుందని చెప్పేసి మరొకసారి సుధీరన్నకి బ్రేక్ ఇచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయన్నమాట సో ఆల్మోస్ట్ మనకి రష్మి గారికి కూడా అంతగా పేరు రానప్పటికీ కూడా సుధీరన్న రష్మి గారి కాంబినేషన్ పడ్డ తర్వాతనే ఏమైనా రష్మి గారికి కూడా బ్రేక్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి సో తొందరలోనే మరి సుడిగాలి సుధీరన్న రష్మి గారు చేయబోయే ఒక సినిమా గురించి సో అది ఈ సినిమా అయితే గనక సో ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారన్నమాట సో ఇంకొక పేరు కూడా వినిపిస్తుందండి సో మొన్న సైమాల జరిగిన సిమ్రాన్ చౌదరి గారు కూడా హీరోయిన్ గా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అప్డేట్ అయితే వినిపిస్తుందన్నమాట సో ఒకటి రష్మి గారు కావచ్చు రెండు సిమ్రాన్ చౌదరి గారు కావచ్చుండి సో వీళ్ళిద్దరిట్లలో ఎవరైనా కానీ రష్మి గారికి ఎక్కువగా ఓట్స్ పడతాయి కాబట్టి సో నా ఒపీనియన్ ఏంటంటే గనక సుధీర్ రష్మి కాంబినేషన్ అయితే గట్టిగా ఉంది కాబట్టి సో వాళ్ళ కాంబినేషన్ వెండితెర మీద పడితే గనక సో ఐ యామ్ సో హ్యాపీ ఫ్యాన్స్ అంతా కూడా హ్యాపీగా ఉంటారని భావిస్తున్నాను సో మరి హీరోయిన్ ఎవరైతే బాగుంటుందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్.